ప్రియులైనందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనములు తెలియజేసుకుంటున్నానండి. ఈ యొక్క సమయంలో మనమందరము మొకరించి ప్రార్థన చేసుకుందాము. పరమందన దేవుడికి మన యొక్క విన్నపాలను తెలియజేసుకుందాము. పరలోక మందన మా దేవ, మీకు స్తుతులు స్తోత్రము చెల్లించుకొంచున్నాము తండ్రి. మమ్మల్ని ఎంతగానో ప్రేమించి తండ్రి, ఇంకనూ తండ్రి మమ్మల్ని ఆశతో ఉంచి తండ్రి, మీ నామంలో అనేక సంగతులు తెలుసుకోవడానికి నేర్చుకోవడానికి ఇచ్చినటువంటి ఈ యొక్క అవకాశాన్ని బట్టి మీకు వందనములు ప్రభువా. ఈ ప్రపంచంలో ఎంతమంది అయితే మీ యొక్క వాక్యము అనే ఈ యొక్క జీవాహారాన్ని రుచి చూడకుండా ఉన్నారో తండ్రి, అలాంటి వారందరికీ తండ్రి రుచి చూపించేలా సహాయం చేయండి, నడిపించండి ప్రభువా. అనేకమైనటువంటి జనముల యొద్దకు మమ్మల్ని నడిపించండి. మీ యొక్క మాటలను అనేక మందికి తెలియజేయుటకు సహాయం చేయండి. మీ కృపను తండ్రి మా మీద కుమ్మరించండి ప్రభువా. ప్రభువా, మామూలుగా సేవ చేయడం కాదు తండ్రి, నిజంగా తండ్రి గుండెలో నుంచి మీ యొక్క మాటలను చెప్పడానికి సహాయం చేయండి. నామకార్థంగా వేషధారణగా మేము బ్రతకడానికి తండ్రి ఎటువంటి వీలు లేకుండా సహాయం చేయండి తండ్రి. ఏదో ఒకటి ఆశించి ఏదో ఒకటి కోరుకొని మీ మాటలు పట్టుకునే వారిగా తండ్రి అస్సలే మా జీవితంలో అలా మేము ఉండకుండా తగు జాగ్రత్తలు తీసుకునేలాగా సహాయం చేయండి ప్రభువా. అంతేకాకుండా నాయన, మీ యొక్క సన్నిధిలో తండ్రి ప్రతిదినము అనుదినము తండ్రి మోకరించి మీ సన్నిధిలో తండ్రి ప్రత్యక్షమై మిమ్మల్ని ఆరాధించులాగా సహాయం చేయండి. మీ మీద ఆధారపడి మీ మీద ఆనుకొని బ్రతకడానికి సహాయం చేయండి. ఎంతమంది అయితే తండ్రి అనేకమైనటువంటి ప్రజలు మీలో నిలబడి మీ మీద ఆధారపడి మిమ్మల్ని నమ్ముకొని వారి జీవితాలను మీకు అర్పించి మీ కొరకు రాత్రనక పగలనక కష్టమనక నష్టమనక ఆలోచించక తండ్రి ఎన్నో బాధలు ఎన్నో వేదనలు ఎన్నో వ్యతిరేకతలు ఎన్నో అవమానాలు ఎన్నో శ్రమలు అనుభవించారు తండ్రి. వారిలో మేము కూడా ఒకరిగా బ్రతకడానికి సహాయం చేయండి తండ్రి, నడిపించండి ప్రభువా. మా జీవితాల్లో ఏది కోల్పోయినా కూడా తండ్రి మీ యొక్క వాక్యాన్ని మాత్రం కోల్పోయే పరిస్థితుల్లో మేము ఉండకుండా సహాయం చేయండి. మా జీవితాలలో పేరు పైన సంపద పైన ఏది పోయినా కూడా తండ్రి మీ మీద తండ్రి మేము ఎప్పుడు నిలబడి బతకడానికి సహాయం చేయమని, మీరే నన్ను నడిపించమని క్రీస్తు నామములో అడిగి వేడుకొని వచ్చినాం తండ్రి, ఆమేన్. పాట పడుకుందామండి. కాలం అనేది మనిషి యొక్క జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. మన జీవితంలో ఏది చేయాలన్నా సమయము లేదా కాలం అనేది క్షమించాలి ఎంత అవసరమో ఎంత ప్రాముఖ్యమో అందరికీ తెలిసిందే. మన వెనకాల కాలం పరిగెత్తదు కానీ కాలం వెనకాల మనం పరిగెడతాం. ప్రతి దానికి సమయం అనేది మనము చూసుకుంటాము, హెచ్చిస్తాము, దాని కొరకు మనం ప్రయాసపడతాము. అయితే మన జీవితంలో గడిచిపోయిన ప్రతి దినాన్ని కూడా గమనంలో పెట్టుకొని ఆలోచించి సమయమును వృధా చేయకుండా మనకు వచ్చేటువంటి ప్రతి తప్పుడు ఆలోచనలను ఎదుర్కొని దేవుని కొరకు నిలబడేవారిగా మనల్ని మనము పరిశీలన చేసుకునేటప్పుడు మనము దేవుని ఎదుట నిర్దోషులమును పరిశుద్ధులమునై ఉండేలాగున మన ప్రవర్తన మన ఆలోచనలు ఉండేలా చూసుకోవాలి. మనల్ని ఎవరు బాగుపరచరండి, మనల్ని బాగుపరిచేది దేవుడు, దేవుని యొక్క వాక్యము. మన యొక్క మనస్సాక్షిని బట్టి మనము దేవునికి లోబడి దేవుని ఎదుట యథార్థమైనటువంటి నిష్కలంకమైనటువంటి మనసుతో మనం నిలబడే వారిగా ఉండాలి. సమయమును పోనీయగా ఆయనను ఆరాధించుటకు ఆయనను కీర్తించుటకు ఆయన ఎందు విశ్వాసాన్ని మనము కలిగి అదృశ్యమైన వాటి మీద బలమైనటువంటి విశ్వాసంతో నమ్మకంతో ఆయన చేరుకుంటామన్న ఆశతో వాటి మీద దృష్టి పెట్టాలి. దృశ్యమైన వాటి మీద దేని మీద కూడా మనం ఆశయాన్ని ఆలోచనలు పెట్టుకుంటే
అది ఏనాటికైనా మనకు ఒక తీరని దెబ్బను తీసుకొచ్చేలాగా ఉంటుంది. ఎందుకంటే దృశ్యమైనవన్నీ క్షయమైనవి, అదృశ్యమైనవన్నీ అక్షయమైనవి. కాబట్టి అదృశ్యమైనటువంటి పరలోకంలోను, అదృశ్యమైనటువంటి దేవుడి మీదను, అదృశ్యమైనటువంటి విశ్వాసం మీదను మనము బలంగా నమ్మకంతో మరి ఆశ కలిగి ఉండాలని నేను కోరుకుంటున్నాను. అంతేకాకుండా దేవుని యొక్క సన్నిధిలో ప్రతిసారి ప్రతిరోజు మనం నిలబడేవారిగా ఉండాలి. ఎవరితోనూ మనల్ని మనము కంపేర్ చేసుకోవాల్సిన అవసరం మనకు అవసరం లేదు. మనకి మనమే కాంపిటీషన్, మనకి మనమే పోటీ. మన ముందు ఎంతోమంది సేవకులు ఉన్నారు, లేదా దేవుని కొరకు మరణించిన వారు ఉన్నారు. వారిని మన కళ్ళ ముందు పెట్టుకొని, అపోస్తులను మన కళ్ళ ముందు పెట్టుకొని, లేదా యేసుక్రీస్తు వారిని మన కళ్ళ ముందు పెట్టుకొని మనము అటువంటి జీవితాల కొరకు, అటువంటి రూపాంతరం చెందడం కొరకు, ట్రాన్స్ఫర్మేషన్ చేసుకోవడం కొరకు, అవ్వడం కొరకు వీ షుడ్ ట్రై అవర్ లెవెల్ బెస్ట్. వీ షుడ్ ట్రై ద మ్యాక్సిమం లెవెల్ ఆఫ్ అవర్ బెస్ట్ టు గెయిన్ ది హెవెన్. కాబట్టి సమయం అనేది చాలా విలువైంది. కాబట్టి సమయాన్ని మనము పాస్ చేయకుండా సమయంలో మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి. వాక్యంని ఇన్వెస్ట్ చేయండి, మీరు వాక్యాన్ని కోస్తారు. మీరు మీ యొక్క నిజాయితీని ఇన్వెస్ట్ చేయండి, ఆ యొక్క సమయంలో మీరు నిజాయితీని పొందుకుంటారు. దేవుని మీద మీరు మీ యొక్క నమ్మకాన్ని ఇన్వెస్ట్ చేయండి, దేవుడు మీకు అది ఎంత గొప్ప గిఫ్ట్ ఇస్తాడో అది మీకు తర్వాత తెలుస్తుంది. కాబట్టి నిద్ర మేలుకోవాలి, మనం కాలము నెరిగి నిద్ర మేలుకోవాలి అనే సాంగ్ మనం పాడుకుందామండి. ఇప్పుడు కాలము నెరిగి నిదుర మేలుకో, భారము కలిగి బ్రతుకు దిద్దుకో. కాలము నెరిగి నిదుర మేలుకో, భారము కలిగి బ్రతుకు దిద్దుకో. దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకో, దేహముండగానే దేవుని మనసు తెలుసుకో. ఇదే కదా అనుకూల సమయం సోదరా, మరో దినం నీకుందో లేదు ఎరుగరా. కాలం ఎరిగి నిదుర మేలుకో, భారం కలిగి బ్రతుకు దిద్దుకో. కాలమునెరిగి నిదుర మేలుకు, భారము కలిగి బ్రతుకు దిద్దుకో. Thank you.
నేడు నీతో ఉందిలే రేపు నీది కాదులే ఉన్న సమయమందే నిన్ను నీవు తెలుసుకో లోకమెంతో ఉందిలే నిన్ను పిలుస్తుందిలే కంటి మావి నిజమా ఎరిగి నీవు మసలుకో నీతో ఉందిలే రేపు నీది కాదులే ఉన్న సమయమందే నిన్ను నీవు తెలుసుకో లోకమెంతో ఉందిలే నిన్ను పిలుస్తుందిలే ఎండ మావి నిజమా ఎరిగి నీవు మసలుకో కంటికింపుగా కనిపించే రంగుల వలయం కాదా సొంత గూటిని మరిపించే దేవునికే దూరం చేస్తుందా కాలం ఎరిగి నిదుర మేలుకో భారం కలిగి బ్రతుకు దిద్దుకో భారం కలిగి బ్రతుకు దిద్దుకో శరీరాశ పుట్టగా లొంగిపోకు సులువుగా పాపమంటే పామే కాటు వేస్తుందిగా దేహమందు మంచిగా ఉన్నదేది లేదుగా అవయవాల దాహం తీర్చ సాధ్యపడదుగా శరీరాశ పుట్టగా లొంగిపోకు సులువుగా పాపమంటే పామి కాటు వేస్తుందిగా దేహమందు మంచిగా ఉన్నదేది లేదుగా అవయవాల దాహం తీర్చ సాధ్యపడదుగా శరీరాన్ని పాపం ఏలితే నరకంలో ఆత్మకు బాధ నీతి సాధనాలుగా దేవునికి అప్పగిస్తేనే కదా మర్యాద కాలం ఎరిగి నిదుర మేలుకో భారం కలిగి బ్రతుకు దిద్దుకో కాలము నెరిగి నిదుర మేలుకో భారం కలిగి బ్రతుకు దిద్దుకో కాలము నెరిగి నిదుర మేలుకో భారము కలిగి బ్రతుకు దిద్దుకో దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకో దేహముండగానే దేవుని మనసు తెలుసుకో ఇదే కదా అనుకూల సమయం సోదరా మరో దినం నీకుందో లేదో ఎరుగరా కాలం ఎరిగి నిదుల మేలుకో భారం కలిగి బ్రతుకు దిద్దుకో గడిచిన వారం మనము అపొస్తల కార్యములు 10-11 అధ్యాయాన్ని మనం చదువుకున్నాము. 10వ అధ్యాయంలో కొర్నేలు పేతురుని పిలుచుకొని వచ్చుటకు మనుషులను పంపడము, క్షమించాలి. 9-10 చదువుకున్నాము, 9-10 చదువుకున్నాము. 9వ అధ్యాయంలో దమస్కునకు వెళ్ళు మార్గమందు ప్రభు సౌలును పిలిచడము, తర్వాత అక్కడ మళ్ళీ అననీయను పంపి ఆయన ద్వారా మరి అతనికి కంటి చూపు వచ్చి ఆ తర్వాత బాప్తిసం తీసుకొని ఆ తర్వాత శిష్యులకు పరిచయమై తర్వాత
పేతురు వలన జరిగినటువంటి కొన్ని సంగతులను కొన్ని అద్భుతాలను కూడా మనం చదువుకున్నాము. 10వ అధ్యాయంలో కొర్నేలు మరి పేతురుని పిలవ నంపించడము, అప్పుడు పేతురు కొర్నేలు దగ్గరికి వెళ్ళి అక్కడ వారికి వాక్యం చెబుతున్నప్పుడు ఆ వాక్యం విన్న వారందరి మీదకి ఇంక్లూడింగ్ అన్ని జనులకు కూడా పరిశుద్ధాత్మ వారి మీద దిగడము, ఆ తర్వాత బాప్తిసం పొందాలని వారికి చెప్పడము మనం చదువుకున్నాము. ఈరోజు మనము 11, 12 అధ్యాయాలను మనము చదువుకుందాము. 11వ అధ్యాయం మొదటి నుంచి, అన్ని జనులను దేవుని వాక్య అంగీకరించిరని అపొస్తలులను యూదయ ఎందంతటనున్న సహోదరులను వినిది. పేతురు యెరూషలేమునకు వచ్చినప్పుడు సున్నతి పొందినవారు, నీవు సున్నతి పొందని వారి యొద్దకు పోయి వారితో కూడా భోజనము చేస్తేవని అతనితో వాదము పెట్టుకొనిరి. అందుకు పేతురు, మొదట నుండి వరుసగా వారికి ఆ సంగతి ఇలాగూ వివరించి చెప్పాను. నేను యొప్పే పట్టణంలో ప్రార్థన చేస్తుండగా పరవర్షుడనై తిని అప్పుడు ఒక దర్శనము నాకు కలిగాను. అది ఏదనగా, 4 చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర ఆకాశం నుండి దిగి నా యొద్దకు వచ్చెను. దానివైపు నేను తేరుచూచి పరీక్షింపగా భూమి అందుండు చతుష్పాద జంతువులను, అడవి మృగములను, ప్రాకెడు పురుగులను, ఆకాశ పక్షులను నాకు కనబడెను. అప్పుడు పేతురు, నీవు లేచి చంపుకొని తినుమని ఒక శబ్దము నాతో చెప్పుట వింటిని. అందుకు నేను, వద్దు ప్రభువా, నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏది నా నోట ఏనడునో పడలేదని చెప్పగా, 2వ మారు ఆ శబ్దము ఆకాశము నుండి, దేవుడు పవిత్రము చేసినవి నీవు నిషిద్ధమైనవిగా ఎంచవద్దని ఉత్తరమిచ్చాను. ఇలాగ 3మారు జరిగాను. తర్వాత అదంతయు ఆకాశమునకు తిరిగి తీసుకొని పోబడెను. వెంటనే కైసరయ నుండి నా యొద్దకు పంపబడిన 3 మనుషులు మేమున్న ఇంటి యొద్ద నిలిచియుండిరి. అప్పుడు ఆత్మ, నీవు భేదమేమియు చేయక వారితో కూడా వెళ్ళమని నాకు సెలవిచ్చాను. ఈ 6గురు సహోదరులు నాతో కూడా వచ్చిరి. మేము కొర్నేలి ఇంట ప్రవేశించితిమి. అప్పుడు అతడు, నీవు యొప్పేకు మనుషులను పంపి పేతురు అను మార్పేరు గల సీమోనును పిలిపించుము. నీవును నీ ఇంటి వారందరూ ఏ మాటల వలన రక్షణ పొందుదురో ఆ మాటలు అతడు నీతో చెప్పునని తన ఇంట నిలిచి తనతో చెప్పిన యొక్క దేవదూతను చూచిన సంగతి మాకు తెలిపాను. వెంటనే మాట్లాడనారంభించినప్పుడు పరిశుద్ధాత్మ మొదట మన మీదికి దిగిన ప్రకారము వారి మీదికి దిగాను. అప్పుడు యోహాను నీళ్లతో బాప్తిసమిచ్చాను, కానీ మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందుతారని ప్రభు చెప్పిన మాట నేను జ్ఞాపకము చేసుకుంటుని. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచిన మనకు అనుగ్రహించినట్టు దేవుడు వారికి కూడా సమాన వరము అనుగ్రహించి ఉండగా, దేవుని అడ్డగించుటకు నేను ఏ పాటి వాడనని చెప్పాను. వారు ఈ మాటలు విని మరేమీ అడ్డము చెప్పక, అట్లయితే అన్ని జనులకును దేవుడు జీవార్థమైన మారు మనసు దయచేసి ఉన్నాడని చెప్పుకొనచు దేవుని మహిమపరిచిరి. స్టెఫన్ విషయంలో కలిగిన శ్రమను బట్టి చెదిరిపోయిన వారు యూదులకు తప్ప మరి ఎవనికి వాక్యము బోధింపక ఫెనీకే కుప్ర అంతియొకయ ప్రదేశముల వరకు సంచరించిరి. కుప్రీయులు కొందరును కురేనీయులు కొందరును వారిలో ఉండిరి. వీరు అంతియొకయకు వచ్చి గ్రీసు దేశపు వారితో మాట్లాడుచు ప్రభు అయిన యేసును గుర్చిన సువార్త ప్రకటించిరి. ప్రభు హస్తము వారికి తోడై ఉండెను గనుక నమ్మిన వారనేకులు ప్రభు తట్టు తిరిగిరి. వారిని గూర్చిన సమాచారము యెరూషలేములో నున్న సంగపు వారు విని బరబ్బాను బర్నబాను అంత్యక వరకు పంపిరి. అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువును స్థిర హృదయముతో హత్తుకొనవలనని అందరినీ హెచ్చరించెను. అతడు పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతోనూ నిండుకొనిన సత్పురుషుడు. బహుజనులు ప్రభు పక్షమున చేరిరి. అంతటా అతడు సౌలును వెతుకుటకు తార్సునకు వెళ్ళి అతనిని కనుగొని అంతియొకకు తోడుకొని వచ్చెను.
వారు కలిసి ఒక సంవత్సరమంతయు సంఘములో కూడి బహుజనులకు వాక్యమును బోధించిరి. మొట్టమొదట అంత్యకలో శిష్యులు క్రైస్తవులనబడిరి. ఆ దినములందు ప్రవక్తలు యెరూషలేము నుండి అంత్యకకు వచ్చిరి. వారిలో అగబు అను ఒకడు నిలబడి భూలోకమంతట గొప్ప కరువు రాబోచున్నదని ఆత్మ ద్వారా సూచించెను. అది క్లౌదియా చక్రవర్తి కాలమందు సంభవించెను. అప్పుడు శిష్యులలో ప్రతి వాడును తన తన శక్తి గలది యూదేయులో కాపురమున్న సహోదరులకు సహాయం పంపుటకు నిశ్చయించుకొనెను. అలాగున చేసి బర్నబా సౌలు అను వారి చేత పెద్దల యుద్ధకు దానిని పంపిరి. 12వ అధ్యాయము. దాదాపు అదే కాలమందు రాజైన హీరోదు సంఘపు వారితో కొందరిని బాధ పెట్టుటకు బలాత్కారముగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను. ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని పేతురును కూడా పట్టుకొనెను. ఆ దినములు పులి అని రొట్టెల పండుగ దినములు. అతనిని పట్టుకొని చెరసాలలో వేయించి పస్కా పండుగకైన పండుగైన పిమ్మట ప్రజల యుద్ధకు అతని తీవ్రనని ఉద్దేశించి అతనికి కావలిండుటకు 4 చతుష్పాదముల సైనికులకు అతనిని అప్పగించెను. పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. హేరోదు అతనిని వెలుపలికి తీసుకొని రావాలని ఉండగా ఆ రాత్రియే పేతురు 2 సంకెళ్లతో బంధింపబడి 2 సైనికుల మధ్య నిద్రించుచుండెను. మరియు కావలివారు తలుపు ఎదుట చెరసాల కాచుకొనిచుండిరి. ఇదిగో ప్రభుదూత అతని దగ్గర నిలిచెను. అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు ప్రక్కను తట్టి త్వరగా లేమని చెప్పి అతని లేపగా సంకెళ్ళు అతని చేతుల నుండి ఊడిపడెను. అప్పుడు దూత అతనితో, నీవు నడుము కట్టుకొని చెప్పులు తొడుక్కొనుమనెను. అతడు అలాగ చేసిన తర్వాత దూత, నీ వస్త్రము పైన వేసుకొని నా వెంబడి రమ్మని అతనితో చెప్పాను. అతడు లోపలికి వచ్చి దూత వెంబడి వెళ్ళి దూత వలన జరిగినది నిజముగా జరిగినని గ్రహింపక తనకు దర్శనం కలిగినని తలంచెను. మొదటి కావలిని 2వ కావలిని దాటి పట్టణమునకు పోవు ఇనుప గమని యుద్ధకు వచ్చినప్పుడు దానంతటా అదే వారికి తెరుచుకొనెను. వారు బయలుదేరి ఒక వీధి దాటిన వెంటనే దూత అతని విడిచిపోయాను. పేతురుకు తెలివి వచ్చి ప్రభువు తన దూతను పంపి హేరోదు చేతుల నుండి యూదులను ప్రజలు నాకు చేయనుద్దేశించిన వాటన్నిటి నుండి నన్ను తప్పించున్నాడని ఇప్పుడు నాకు నిజముగా తెలియనని అనుకొనెను. ఇట్లు ఆలోచించుకొని అతడు మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చెను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి. అతడు తలవాకిటి తలుపు తట్టుచుండగా రోదే అను ఒక చిన్నది ఆలకించుటకు వచ్చెను. ఆమె పేతురు స్వరము గుర్తుపట్టి సంతోషము చేత తలుపు తీయక లోపలికి పరిగెత్తుకొని పోయి పేతురు తలుపు దగ్గర నిలుచుచున్నాడని తెలిపాను. అందుకు వారు, నీవు పిచ్చిదనమనిరి, అయితే తాను చెప్పినదే నిజమని ఆమె దృఢముగా చెప్పినప్పుడు వారు అతని దూత అనిరి. పేతురు ఇంకను తట్టుచుండందున వారు తలుపు తీసి అతనిని చూసి విభ్రాంతి నొందిరి. అతడు ఊరకుండని వారికి సైగ చేసి ప్రభువు తను చెరసాలలో నుండి ఎలాగూ తీసుకొని వచ్చినో వారికి వివరించి యాకోబుకును సహోదరులకును ఈ సంగతులు తెలియజేయడని చెప్పి బయలుదేరి వేరొక చోటుకి వెళ్ళిరి. తెల్లవారగానే పేతురు ఏమాయని అని సైనికులలో కలిగిన గలిబిలి ఇంతింత కాదు. హేరోదు తన కోసరం వెతికినప్పుడు అతడు కడబడినందున కావలి వారిని విమర్శించి వారిని చంపన ఆజ్ఞాపించెను. అటు తర్వాత హీరోదు యూదయ నుండి కైసరయకు వెళ్ళి అక్కడ నివసించెను. తూరీయుల మీదను సీదోనీయుల మీదను అతనికి అత్యాగ్రహము కలిగినందున వరేక మనస్సుతో రాజునొద్దకు వచ్చి అంతఃపురమునకు పై విచారణకర్తయగు
బ్లాస్తును తమ పక్షముగా చేసుకొని సమాధాన పడవలనని వేడుకొనేరి. ఎందుకనగా రాజు యొక్క దేశము నుండి వారి దేశమునకు గ్రాసము వచ్చిచుండెను. నియమింపబడిన దినమందు హేరోదు రాజ వస్త్రములు ధరించుకొని న్యాయపీఠం మీద కూర్చుండి వారి ఎదుట ఉపన్యాసము చేయగా జనులు ఇది దైవస్వరమే గాని మానవస్వరము కాదని కేకలు వేసిరి. అతడు దేవుని మహిమపరచనందున వెంటనే ప్రభుదూత అతని మొత్తెను గనుక పురుగులు పడి ప్రాణము విడిచెను. దేవుని వాక్యము ప్రబలమై వ్యాపించుచుండెను. బర్నబావయు సౌలును తమ పరిచర్య నెరవేర్చిన తర్వాత మార్కు అను మార్పేరు గల యోహానును వెంటబెట్టుకొని యెరూషలేము నుండి తిరిగి వచ్చిరి. ఇంతవరకు దేవుని యొక్క వాక్యం మనం చదువుకున్నాము. త్వరలో ఉంచండి, ప్రార్థన చేసుకుందాము. ప్రభు పరలోక మందిన దేవా, మీకు వందనములు తండ్రి. మీ యొక్క పరిశుద్ధ గ్రంథములో అనేకమైనటువంటి గొప్ప సంగతులను, హిస్టరీని, చట్టాలను, గొప్ప గొప్ప మాటలను మనుషులను మార్చేటువంటి మరి సూక్తులను ప్రతి దానిని కూడా తండ్రి మా కొరకు రాయించారు. ప్రతి విషయము కూడా తండ్రి తేటగా మా కళ్ళ ముందు ఉంచి తండ్రి ఎలా బ్రతకాలి, ఎలా బ్రతకకూడదు, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అన్న ప్రతి మాటను కూడా మా కొరకు రాయించారు తండ్రి. దాన్ని బట్టి మీకు స్తోత్రములు ప్రభువ. ఇంకా చాలా సంగతులు తెలుసుకోవడానికి సాయం చేయండి. మీ మీద ఆధారపడి మేము బ్రతకడానికి సాయం చేయండి. మీ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని ప్రతిరోజు చదవడానికి మీ యొక్క గొప్ప మరి ప్రేమను కనపరచు మాకు అవకాశాన్ని దయచేయమని అడుగుతున్నాం తండ్రి. మీ యొక్క వాక్యాన్ని చదువుతూ మీ యొక్క వాక్యాన్ని ప్రకటిస్తున్న ప్రతి కుమారునికి, ప్రతి కుమార్తెకు కూడా తండ్రి మీరు తోడుగా ఉండండి. వారికి కావలసినటువంటి జ్ఞానమును వారికి దయచేయమని, వారికి కావలసిన ఆరోగ్యమును వారికి దయచేయమని, సమయ స్ఫూర్తి కలిగి ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎవరితో ఎలా మాట్లాడకూడదు అన్ని సంగతులను వారికి తెలియజేయమని క్రీస్తునామంలో అడిగి పెట్టుకొని వచ్చినాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.